పెద్దపల్లిలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ, సొసైటీ సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీ రామభక్త ఆంజనేయ స్వామి ఆలయంలో గురుస్వామి రావుల జీవన్ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీ అయ్యప్ప మహాపడిపూజ మహోత్సవం, శ్రీ 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 సంజీవ నంబూద్రి గురుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అగ్నిగుండాల నిర్వహణ. పెద్దపల్లిలో ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు పూలమాలలు శాల్వాలతో ఘన సన్మానం. పెద్దపల్లి పట్టణంలోని వాసవి నగర్ లో ఇమ్మడి రమేష్ రోజా దంపతుల గృహంలో ఘనంగా సత్యనారాయణ వ్రతం. ఈ నెల 25 నుండి ఎస్ఆర్ఎస్పీ D86 D83 కాల్వల ద్వారా నీటిని విడుదల చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలి. నీటిపారుదల శాఖ అధికారుల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ప్రతి మనిషి ఎదుగుదలకు కాలసూచిక అవసరం. గాయత్రి విద్యా సంస్థల నూతన క్యాలెండర్ ఆవిష్కరణలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి సర్కిల్ పరిధిలోని మండలాల్లో గల గ్రామాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకై ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు ముందుకు రావాలి. ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలకు సూచించిన పెద్దపల్లి సీఐ అనిల్ కుమార్. కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని శాలపల్లి గ్రామంలో ఘనంగా తాటిపాముల బలగం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగా తాటిపాముల బలగం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపిన తాటిపాముల తిర్మల్, తాటిపాముల రమేష్.